ఇప్పుడు మనం మాట్లాడేదాన్ని మనం కనుక చూసినట్లయితే దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాగా మనం మాట్లాడతాం చూడండి ఇది బడ్జెట్ ఓకే బడ్జెట్ మీరు చాలాసార్లు ఈ పదవి తింటారు బడ్జెట్ బడ్జెట్ అని ఓకే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతున్నాం అని చాలాసార్లు వినింటారు ఎగ్జామినేషన్లో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏదన్నా ఉంది అంటే బడ్జెట్ బడ్జెట్ యొక్క ఇంపార్టెన్స్ని బడ్జెట్ ఎందుకు ఇంపోజ్ చేయబడుతుంది బడ్జెట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి వీటన్నిటి గురించి మనం మాట్లాడతాం చాలాసార్లు నా బాగ్గురుతు ఈ బడ్జెట్ వల్ల మా రాష్ట్రం నష్టపోయింది ఈ బడ్జెట్లో ఏమీ లేదు అపోజిషన్ పార్టీ ఎంత చక్కని బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ వల్ల దేశం సమగ్రంగా డెవలప్ అవుతుంది అధికార పార్టీ అంటే ఇక్కడ బడ్జెట్ అనేది కరెక్ట్గా మనం మాట్లాడాలంటే ఒక కుటుంబానికి ఒక కుటుంబానికి ఏ విధంగా అయితే ఆదాయము ఖర్చులు ఉంటాయో అదే విధంగా ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికి కూడా ఆదాయ వ్యయాలు ఉంటాయి మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఎకానమిక్స్ ఎకానమిక్స్ అనే పదం యొక్క మీనింగ్ లేదా ఎకానమిక్స్ అనేది యాడమ్ స్మిత్ ఓకే వెల్త్ ఆఫ్ నేషన్స్ గుర్తుంచుకున్నా ఎకానమిక్స్ అనేది వెల్త్ ఆఫ్ నేషన్స్ ఓకే సంపద రాజ్యాల సంపద స్వభావము తెలుగులో తెలుగులో దీన్ని ఏమంటామంటే రాజ్యాల సంపద దాని స్వభావము అనే పుస్తకం రాస్తాడు ఎవరంటే యాడమ్ స్మిత్ ఓకే ఓకే ఎకానమిక్స్ అనేది ఎక్కియో ఓకియో ప్లస్ నామిక్స్ ఎన్ఓఎఎంఐసిఎస్ ఒకియో ప్లస్ నామిక్స్ అనే పదం నుంచి ఎకానమిక్స్ అనే పదం వచ్చింది ఎక్కియో అనేది కుటుంబం నామిక్స్ అంటే బడ్జెట్ ఒక కుటుంబం యొక్క బడ్జెట్ని గురించి తెలియజేసేదే ఎకానమిక్స్ ఓకే అంటే ఎకానమిక్స్ ఎకానమిక్స్ అనేది ఒకప్పుడు ఒక పౌర శాస్త్రంలో భాగం పొలిటికల్ సైన్స్ లో ఒక భాగం దాన్ని తర్వాత కాలంలో మనం ప్రత్యేక శాస్త్రముగా గుర్తించడానికి కారణమైన వారు యాడమ్ స్మిత్ యాడమ్ స్మిత్ సో దట్స్ వై యాడమ్ స్మిత్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్లో లో రాసిన పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకము తర్వాత నుంచి ఆర్థిక శాస్త్రాన్ని ఎకనమిక్స్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు అందువల్ల యాడమ్ స్మిత్ని మనం ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ ఓకే ఆర్థిక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఆర్థిక శాస్త్ర పితామహుడు యాడమ్ స్మిత్ ఆడమ్ స్మిత్ రాసిన పుస్తకం ఏమిటి అంటే వెల్త్ ఆఫ్ నేషన్ రాజ్యాల సంపద మరియు స్వభావము యాడమ్ స్మిత్ రాయకముందు యాడమ్ స్మిత్ పుస్తకం రాయకముందు ఆర్థిక శాస్త్రం అనేది వేరొక శాస్త్రములో భాగము పౌర శాస్త్రములో భాగము ఎకానమిక్స్ అనే పదము ఓకియో ప్లస్ నామిక్స్ అనే పదము నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఓకియో నేను పాఠశంటే కుటుంబ ఆర్థిక నిర్వహణ కుటుంబంలో ఒక బడ్జెట్ని ఏ విధంగా నిర్వహించాలనే శాస్త్రం నుంచే ఆర్థిక శాస్త్రం పుట్టింది అంటే ఆర్థిక శాస్త్రం అనేది యాడమ్ స్మిత్ ప్రకారం ఏమిటి అంటే సంపదను అర్జించటము ఆ సంపదను వినియోగించడానికి మానవుడు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఆర్థిక శాస్త్రంలో భాగమే అంటే సంపదను సంపాదించడానికి మానవుడు ఏ విధమైన కష్టాలు పడతాడో ఏ విధంగా సంపాదించాలని కోరుకుంటాడో అదే ఆర్థిక శాస్త్రం అని చెప్పింది స్మిత్ అందువల్లే స్మిత్ మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ ఓకే సో ఇక్కడ మనం మాట్లాడినట్లయితే నెక్స్ట్ మనకి మనం బడ్జెట్ మాట్లాడుతున్నాం ఓకే ఎకానమిక్స్ అనే పదంలోనే బడ్జెట్ ఉంది అందుకనే ఆ ఎకానమిక్స్ అనే పదాన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఎకానమిక్స్ అనే పదంలోనే ఉంది బడ్జెట్ ఉంది అందుకనే మనం ఎకానమిక్స్ అనే పదంని యాడ్ చేస్తూ మనం మాట్లాడుకున్నాం సో ఇక్కడ మనం మాట్లాడుకునే పదాల్లో అర్థాలు చాలా చాలా ఉంటాయి వాటి యొక్క భావాలు చాలా ఉంటాయి ఇక్కడ బడ్జెట్ అనే దాన్ని మనం మాట్లాడదాం ఓకే ఇది బడ్జెట్ అనేది మనకి బొగట్టే అనే పదం నుంచి వచ్చిందండి బొగట్టే అనే పదం నుంచి ఫండ్ అంటాం దాన్నే సంఘటిత నిధిలో వచ్చేసినాయి మరి ఈ సంఘటిత నిధిలో వచ్చినప్పుడు మరి ప్రభుత్వము అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పన్ను వసూలు చేసుకునే అధికారం ఉంది ప్రభుత్వం పన్ను వసూలు చేసుకునే అధికారం ఉంటే అక్కడ ఈ నిధి ఎవరి ఆధీనంలో ఉండాలా పార్లమెంట్ ఆధీనంలో ఉండాలి ఎవరి ఆధీనంలో ఉండాలి పార్లమెంట్ ఆధీనంలో ఉండాలి మరి ఈ నిధి సంఘటిత నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది పార్లమెంట్ ఆధీనంలో ప్రభుత్వానికి వచ్చే పన్నులన్నీ కూడా ఎక్కడ జమ చేయబడతాయి సంఘటిత నిధిలో జమ చేయబడతాయి ఈ సంఘటిత నిధిలో నుంచి మనం మనీని డ్రా చేసుకోవాలంటే సంఘటిత నిధిలో నుంచి మనం మనీని సంఘటిత నిధిలో నుంచి మనం మనీని డ్రా చేసుకోవాలంటే అంటే ఖర్చు పెట్టుకోవాలి అంటే సంఘటిత నిధిలో నుంచి మనం గనక డబ్బుని ఖర్చు పెట్టుకోవాలి అంటే పార్లమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి సంఘటిత నిధిలో నుంచి గనక డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అంటే పార్లమెంట్ యొక్క అనుమతి తప్పనిసరి పార్లమెంట్ యొక్క అనుమతి లేకుండా సంఘటిత నిధిలో నుంచి డబ్బులు డ్రా చెయ్యలేము లాక్ పాయింట్ లాక్ పాయింట్ ఓకే అంటే పార్లమెంటు పార్లమెంట్లో నుంచి మనకు కావలసిన డబ్బులు డ్రా చేసుకోవాలంటే సారీ సంఘటిత నిధిలో నుంచి మనకు కావాల్సిన డబ్బులు డ్రా చేసుకోవాలంటే పార్లమెంట్ అనుమతి కావాలి పార్లమెంట్కి అనుమతి పార్లమెంట్కి చెప్పాలి పార్లమెంట్ అనేది ఏంటి ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులు అందరూ కూడా ఒక చేత కూర్చొని చేసేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు ప్రజలే నాయకులు అని అంటాం కానీ నిజంగా చెప్పాలి రాజకీయ నాయకులే నాయకులు బట్ బుక్స్లో చదువుకున్నట్టయితే ప్రజారా ప్రజలలో పార్లమెంటు పార్లమెంటు లో ఉన్న సభ్యులకి ఖర్చుల యొక్క వివరాలు తెలియజేయాలి మరి ఆ విధంగా పార్లమెంట్ నుంచి తెచ్చుకునే పర్మిషనే బడ్జెట్ దట్ ఈస్ ద గుడ్ ఇప్పుడు జీవితంలో మర్చిపోవు బడ్జెట్ అంటే ఏంటంటే చెప్పేస్తా ఓహో బడ్జెట్ అంటే మీ పుస్తకాల్లో కానీ మీటిలో కానీ ఏం చదువుంటారు బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల గురించి తెలిపే పట్టిక బడ్జెట్ బడ్జెట్ అంటే ఏం చదువుంటారు ఆదాయ వ్యయాల గురించి తెలిపే పట్టికనే బడ్జెట్ అని అంటారు అని చెంటాం కానీ బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ అంటే బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ పర్మిషన్ టేకన్ ఫర్ పార్లమెంట్ టు స్పెండ్ మనీ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనీని ఖర్చు పెట్టడానికి ముందస్తుగా పార్లమెంట్ నుంచి తెచ్చుకునే పర్మిషనే బడ్జెట్ బడ్జెట్ మరి ఇప్పుడు పర్మిషన్ తెచ్చుకోవడానికి మరి మనం ఎప్పుడు అప్లై చేస్తాము ఎప్పుడు అప్పీల్ చేస్తామంటే ఫస్ట్ ఫిబ్రవరి లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఫిబ్రవరి మొదటి వారములో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి మార్చి ముప్పై ఒకటి లోపల అప్రూవల్ రావాలి కదా బడ్జెట్ ప్రవేశపెట్టావు లెక్కలు చెప్పావు దీనికి ఇంత ఖర్చు చేస్తున్నాం దీనికి ఇంత ఖర్చు చేస్తున్నాం మాట్లాడావు మరి అప్రూవల్ రావాలిగా మరి అప్రూవల్ ఎప్పుడు లోపల తెచ్చుకోవాలా థర్టీ ఫస్ట్ మార్చి లోపల పార్లమెంట్ చేత అప్రూవల్ తెచ్చుకొని ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తాం ఖర్చు పెట్టడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం సార్ అంటే ఫస్ట్ ఏప్రిల్ డేట్లు తెలుసుకో డేట్లు తెలుసుకో పార్లమెంట్లో బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడతాం పార్లమెంట్లో బడ్జెట్ ని మనం ఫస్ట్ ఫిబ్రవరిని ప్రవేశపెడతాం మరి ఆ ఫస్ట్ ఫిబ్రవరిని ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎప్పటి లోపల పాస్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల పాస్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మరి ఆ బడ్జెట్ ఎప్పటి నుంచి అప్లికబుల్లోకి వస్తుంది ఫస్ట్ ఏప్రిల్ నుంచి అప్లికబుల్లోకి వస్తుంది అదే కదా మరి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత లెక్కలు చెప్పాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత లెక్కలు చెప్పాలా పార్లమెంట్కి పార్లమెంట్కి లెక్కలు చెప్పి ఆ లెక్కలు సరైనవా లేవా అని చెక్ చేసేది ఎవరయ్యా అంటే పాలిటీలో వస్తుంది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అక్రోనిమ్ కాగ్ కాగ్ అంటే ఎవరు కాంపెట్రోలర్ ఆడిటర్ జనరల్ ఓకే కాగ్ అంటే ఎవరు కాట్రోలర్ కాంపెట్రోలర్ ఆడిటర్ జనరల్ కాంపెట్రోలర్ ఆడిటర్ జనరల్ అనే కాగ్ అనే వ్యక్తి లెక్కలను చూస్తాడు ఆ కాగ్ అనే వ్యక్తి లెక్కలను చూసి సరిగ్గా ఉన్నాయా మిస్ మ్యాచ్ ఏమన్నా అయినయ్యా అని చూస్తాడు ప్రభుత్వం యొక్క లెక్కలని సరిచూసే బాధ్యత ఎవరికి ఉన్నది అంటే కాగ్ ఉంది కాగ్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాగ్ అనేది ఏ పదవి రాజ్యాంగబద్ధమైన పదవి ప్రభుత్వ ఆస్తుల యొక్క లెక్కలు చూడగలిగిన వ్యక్తి అంటే బా రాజ్యాంగం చూడు ఎంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది అందుకనే గార్డియన్ ఆఫ్ ఇండియన్ పర్స్ అంటాం కాగ్కి కాగుకి మరొక పేరు ఏంటంటే గార్డియన్ కాగుకి మరొక పేరు ఏంటంటే గార్డియన్ ఆఫ్ ఇండియన్ పర్స్ ఓకే అంటే ప్రజల యొక్క ఇండియన్ పర్స్ అంటే ప్రభుత్వం ప్రజల యొక్కదండి ప్రజల యొక్క పర్సుకి కాపలాదారుడు వంటి వాడు గార్డియన్ అంటే కాపలాదారుడు వాడు మరి గార్డియన్ లాగా ఎవరిని మనం తీసుకుంటామంటే ద గార్డియన్ ఆఫ్ ఇండియన్ పర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎవరు కాంట్రోలర్ ఆర్డర్ ఖర్చు పెట్టబోయే ముందు పార్లమెంట్ అనుమతి ఖర్చు పెట్టేటప్పుడు ప్రజల యొక్క రికగ్నేషన్ ఖర్చు పెట్టిన తర్వాత కాగ్ యొక్క వెరిఫికేషన్ ఓకే సో ఈ విధంగా మనం కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనే వ్యక్తిని మనం భారతదేశం యొక్క పన్నులలో సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదా ఎక్కడన్నా మిస్మేనేజ్మెంట్ అవుతున్నాయా అనేది చెక్ చేయటం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కన్సాలిడేటెడ్ ఫండ్ వేరు కాంటింజెన్సీ కాంటిజెన్సీ ఫండ్ వేరు కాంటిన్జెన్సీ అంటే ఆపద సమయంలో ఆపద సమయంలో ఉపయోగించే ఫండ్ని కాంటిజెన్సీ ఫండ్ అని అంటాం ఆపద సమయంలో ఉపయోగించే ఫండ్ని కాంటిజెన్సీ ఫండ్ అంటాం ఓకే ఇది తక్కువ ఉంటుంది కాంటింజెన్సీ అనే పదం కనపడితే కాంటింజెన్సీ ఫండ్ రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది కాంటిజెన్సీ ఫండ్ రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే కనుక పార్లమెంట్ ఆధీనంలో ఉంటుంది కన్సాలిడేటెడ్ కంటింజెన్సీ కంటింజెన్సీ అంటే ఆపద కన్సాలిడేటెడ్ అంటే సంఘటిత సంఘటిత నిధి ఎవరి ఆధీనంలో ఉంటుందంటే పార్లమెంటు మరి ఈ బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి మాట్లాడుతుందా కాంటింజెన్సీ ఫండ్ గురించి మాట్లాడుతుందంటే కాంటింజెన్సీ ఫండ్ గురించి మాట్లాడుతుంది ఓకే ఇట్స్ నాట్ టాక్స్ అబౌట్ కాంటింజెన్సీ సారీ ఫండ్ ఫండ్స్ టాక్స్ అబౌట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఓకే సో బడ్జెట్ అనేది మరి ఖచ్చితంగా ప్రవేశపెట్టాలా మరి రెండు మూడు సంవత్సరాల బడ్జెట్ ఒకేసారి ప్రవేశపెట్టొచ్చా అంటే కుదరదు ఖచ్చితంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టవలసి ఉంటుంది బడ్జెట్ నీడ్ టు బి ఇంట్రడ్యూస్డ్ కంపల్సరీ బడ్జెట్ అనేది రాజ్యాంగబద్ధమైనది బడ్జెట్ అనేది ఆర్టికల్ నంబర్ వన్ వన్ టూ ఆర్టికల్ నెంబర్ వన్ వన్ టూ దాన్నే మనం యాన్యువల్ గుర్తుంచుకోండి చాలా ఎగ్జామినేషన్లో అడిగింది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏఎఫ్ఎస్ ఏఎఫ్ఎస్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఓకే తెలుగులో చెప్పండి సార్ తెలుగులో వచ్చేసేసి వార్షిక ఆర్థిక నివేదిక వార్షిక ఆర్థిక నివేదిక అని అంటారు సో ఇక్కడ మనం చూసినట్లయితే వార్షిక ఆర్థిక నివేదిక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఆర్టికల్ నంబర్ వన్ వన్ టూని మనం ప్రస్తావిస్తాం ఆర్టికల్ నెంబర్ వన్ వన్ టూ ప్రకారం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ఒక సంవత్సర కాలానికి గుర్తుంచుకోండి ఎకానమీలో ఆర్థిక సంవత్సరం అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ ఎకానమీలో ఆర్థిక సంవత్సరం ఏంటంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ ఒక ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్లో బడ్జెట్ ని ప్రవేశపెట్టి దాన్ని ఖర్చు పెట్టుకునే పర్మిషన్ తెచ్చుకొని ఆ విధంగా ఒక సిస్టమేటిక్గా గా ఏర్పాటు చేసుకునే వ్యవస్థే బడ్జెట్ కానీ మీకు పుస్తకాలు ఏముంటది బడ్జెట్ అనగా ఆదాయ వ్యయాల గురించి తెలిపే పట్టిక ఇదేంటంటే చిన్నపిల్లల యొక్క డెఫినేషన్ చిన్నపిల్లలకి అర్థం కావటం కోసం ఒక డెసిషన్ ఏర్పాటు చేసుకుంటారు అదే మనకి ఇది ఏంటిది ఆదాయ వ్యయాల గురించి తెలిపే పట్టికనే బడ్జెట్ అని అంటారు ఇందులో తప్పు లేదు ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే లో లెవెల్ డెఫినేషన్ అయినప్పటికీ రైట్ ఏ ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడతాం ఆదాయాలు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి వాటికి ఎటువంటి అంశాలు జోడించబడతాయని మనం మాట్లాడతాం ఆదాయ వ్యయాల గురించి తెలిపే పట్టికనే మనం ఏమంటామంటే బడ్జెట్ అని అంటాము ఓకే బడ్జెట్ అనేది ఏ అధికరణ ప్రకారం అంటే ఆర్టికల్ నంబర్ వన్ వన్ టూ అధికరణ ప్రకారం బడ్జెట్ని ఏర్పాటు చేయబడుతుంది బడ్జెట్ అనగానేమి అంటే తోలు సంచి అని అర్థం ఐ హోప్ కొంచెం ఇబ్బంది పెట్టిన విషయ సమాచారాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకోవాల్సి ఉంటుందండి మనం పై పైన నేర్చుకోవడానికి కొంచెం అర్థం చేసుకుంటూ నేర్చుకోవడానికి కొంత సమయం మాత్రమే గ్యాప్ ఉంటుంది ఆ కొంత సమయం మాత్రమే గ్యాప్ ఉంటాం మనకు ఆ కొంత సమయాన్ని వెచ్చిస్తే విషయం పూర్తిగా అర్థమవుతుంది ఓకే తెలుసు అసలు ఏమీ తెలియకపోయినా ఇబ్బందులే విషయం పూర్తిగా తెలిసినా ఇబ్బందులే తెలిసి తెలియని మిడివి జ్ఞానమే ప్రమాదకరం ఓకే సరేలేని వాట్ ఎవర్ ఇట్ బీ ఓకే నెక్స్ట్ మనం మాట్లాడదాం బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం మనం బడ్జెట్లో మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇన్కమ్ ఇన్కమ్ దాన్ని మనం టోటల్ ఇన్కమ్ అని అంటామండి గుర్తుంచుకోండి టోటల్ ఇన్కమ్ ఓకే అండ్ రెండోది ఎక్స్పెండిచర్ దాన్నే టోటల్ ఎక్స్పెండిచర్ ఓకే ఇదేమో టోటల్ ఇన్కమ్ అదేమో టోటల్ ఎక్స్పెండిచర్ ఓకే రెండు రకాలు ఉంటాయి ఒకటి టోటల్ ఇన్కమ్ రెండవది టోటల్ ఎక్స్పెండిచర్ చెప్పాను ఒక డెఫినేషన్ ప్రకారం మనం మాట్లాడినట్లయితే ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్న వ్యత్యాసము మధ్య ఉన్న పట్టిక గురించి మాట్లాడేదే బడ్జెట్ బడ్జెట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ పర్ వన్ ఇయర్ సంవత్సరానికి ఆదాయ వ్యయాల గురించి మాట్లాడేదే బడ్జెట్ ఇక్కడ మేము చూసినట్లయితే మనం చూడండి టూ థౌజండ్ ఎయిటీన్

ఆర్థిక సంవత్సరం ఎండింగ్ ఎప్పుడు థర్టీ ఫస్ట్ మార్చ్ ఓకేనమ్మా ఫస్ట్ ఏప్రిల్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ మరి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీన్ స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్కి క్లోజ్ అవుతుంది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్కి కంప్లీట్ అవుతుంది ఓకేనా టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ స్టార్ట్ అవుతుందండి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ క్లోజ్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఎండ్ అవుతుంది ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీరు గమనిస్తే మనకి జరుగుతూ ఉన్న సంవత్సరం ఏమిటి ప్రస్తుతం జరుగుతూ ఉన్న సంవత్సరం ఏమిటి ఏ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ అంతేనా జరుగుతూ ఉంది ఈ సంవత్సరం టూ 20 నైన్టీన్ ట్వంటీ కంప్లీటెడ్ జరిగిపోయిన సంవత్సరం జరిగిపోయిన సంవత్సరం ఓకే అంటే జరిగిపోయిన సంవత్సరం మనం గురించి మాట్లాడడం జరుగుతున్న సంవత్సరం అంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ యొక్క బడ్జెట్ని మనం ఎప్పుడు ప్రవేశపెట్టింటాం ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీని ప్రవేశపెట్టింటాం అంతేనా ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ప్రవేశపెట్టింది ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీని ప్రవేశపెట్టి ఎప్పుడు అమల్లోకి ఉంటుంది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి అమల్లోకి వచ్చి ఉంటుంది అంటే జరగబోయే రాబోయే సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి ఆదాయ వ్యయాల గురించి తెలిపే పట్టికే బడ్జెట్ ఏ బడ్జెట్ని ప్రవేశపెట్టబోయేప్పుడు రాబోయే సంవత్సరానికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయనేది మనం మాట్లాడతాం ఓకే రాబోయే సంవత్సరంకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం మాట్లాడతాం ఎందుకంటే బడ్జెట్ అనేది జరిగిపోయిన వాటి గురించి మాట్లాడదు బడ్జెట్ అనేది కేవలం ఏ సంవత్సరం గురించి మాట్లాడుతుందంటే బడ్జెట్ అనేది మనకి రాబోయే సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాల గురించి మాట్లాడేదే బడ్జెట్ ఓకే మార్కర్లో ఉన్న కలర్ మారుస్తాను ఓకే మీరు మళ్ళీ కింద ఎందుకంటే ఏదో అప్పుడప్పుడు నేను కూడా కలర్లు ఉపయోగ నేను కూడా కలర్లు ఉపయోగిస్తున్నా అనడానికి కలర్లు మారుస్తూ ఉంటాను ఓకే అయినప్పటికీ పట్టుదలతో మనం కనుక ఉన్నట్లయితే ఎక్కడ ఎట్లా విన్నా కానీ ఒక సబ్జెక్ట్లో సక్సెస్ అవ్వటం ఖచ్చితం ఓకే నేనేమంటానంటే చాలామంది అంటారు సార్ ఆన్లైన్ క్లాసెస్ అర్థమవుతాయా లేకపోతే మరి ఆన్లైన్ నేనేమంటానంటే మనం స్పర్ధతో ఏ విషయానైనా నేర్చుకున్నట్లయితే అది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఓకే ఎందుకంటే మనకు అన్ని వసతులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనకు వచ్చేది బద్ధకం వసతులలో ఏదన్నా ఉన్నప్పుడు నేర్చుకోవాలనే పట్టుదల ముందు అవి బలాదూరవుతాయి ఒక గొప్ప వ్యక్తి మనకు కావాలనుకున్నప్పుడు ఇచ్చే మార్గ మధ్యలో వచ్చే చిన్న చిన్న అవరోధాలని మనం దాటుకుంటూ వెళ్ళినప్పుడే సాధ్యపడుతుంది ఉదాహరణ కోవిడ్ నైన్టీన్ కారణంగా మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం ఆన్లైన్ క్లాసెస్లో కూడా మీరు కనుక ఒక ఒక వినాలి అనే కసితో కనుక విన్నట్లయితే మంచి అవుట్పుట్తో మీరు బయటకు వస్తారు ఎప్పుడు కూడా మనకున్న సమస్యలని మనకున్న అవరోధాలని అవకాశాలుగా మార్చుకున్నప్పుడే నిజమైన సక్సెస్ను సాధించగలం కొంతమంది అవకాశాలని మలుచుకోలేకుండా జీవితాంతం ఒక విఫలమైన వ్యక్తులుగా మిగిలిపోతారు ఇంకోటి ఏంటంటే ఒక ఉద్యోగం అనేది ఈ రోజుల్లో ఆర్థికపరమైన స్థిరత్వానికి చాలా ఇంపార్టెంట్ ఓకే మన బడ్జెట్ లాగా మీ బడ్జెట్ కూడా రేపు కలకల ఆడాలంటే మీ బడ్జెట్ కూడా ఎందుకంటే అందరికీ ఇష్టమైంది ఖర్చు ఖర్చు పెట్టాలంటే ఎంత ఆనందంగా ఉంటుందో లేదా ఖర్చు పెడుతున్నప్పుడు ఎంత హుందాతనం ఉంటుందో మరి ఖర్చు పెడుతున్నప్పుడు నలుగురిలో నువ్వు ఎంత గొప్పగా గుర్తించబడతావో ఈ మరి ఇంత ఖర్చు పెట్టాలంటే ముందు నీకు ఏం కావాలంటే ఆదాయం కావాలి మరి ఆదాయం కావాలంటే ఒక ఉద్యోగం కావాలి కంపల్సరీగా సో ఆ ఉద్యోగానికి ఎంత కష్టపడి చదివినా తప్పు లేదు మీ వయసు చాలా చిన్నది మీ వయసులో మీరు కష్టపడటంలో ఏమాత్రం వెనకాడకుండా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఉద్యోగమే పరమావధిగా మీరు కనుక కష్టపడితే ఖచ్చితంగా చెప్తున్నా నేను మంచి ఉద్యోగం పొందుతారు ఈ రోజుల్లో యువతానంగాలనే చాలామంది నిరుద్యోగులుగా చాలామంది పల్లెటూరులో ఉండిపోతున్నారు వాళ్ళ కోచింగ్ల దాకా రాలేకపోతున్నారు అటువంటి కోచింగ్లు దాకా రాలేని వాళ్ళకు కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి నువ్వు ఎక్కడున్నా ఎందుకంటే కొంత ఎందుకంటే ప్రపంచములోనే అతి తక్కువ ధరకి అతి తక్కువ ధరకి ఇంటర్నెట్ లేదా జీబీ అంటే మనకు కావాల్సిన నెట్ సదుపాయం అతి తక్కువ ధరకి లభించబడుతున్న దేశం భారతదేశం మీకు తెలుసో లేదో ఒక జీబీ కాస్ట్ ఇండియాలో చాలా తక్కువ ఉంది ఇండియాలో కన్నా అమెరికాలో ఒక జీబీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది మరి ఇటువంటి తక్కువ తక్కువ ధరకే మనకు ఇంటర్నెట్ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ని మీరు విన్నప్పుడు కూడా మీరు అదే అదే రకమైన ఇంపాక్ట్ని పొందవచ్చు మరియు సబ్జెక్ట్ని మనం మనం ఇంటికాడ హ్యాపీ కూర్చొని ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా మనం వినగలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు వినంటే కనుక మంచి అవకాశం వస్తుంది సరే మనం ప్రభుత్వం యొక్క బడ్జెట్ మాట్లాడదాం మీ బడ్జెట్ గురించి కొంచెం పక్కన పెడితే ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి మీరందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలనేది ఈ ఇన్స్టిట్యూట్ యొక్క మా ఉపాధ్యాయుల యొక్క తాపత్రయం కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి సరే చూడండి టోటల్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుతున్నాం టోటల్ ఇన్కమ్ టోటల్ ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ ఇన్కమ్ లో రెండు రకాలు ఉన్నాయండి ఒకటేంటంటే ఫస్ట్ది ఇన్కమ్ రెండు రకాలు ఫస్ట్ చూడండి రెవెన్యూ రిసిప్ట్స్ ఓకే రెవెన్యూ రిసిప్ట్స్ ఓకే రెవెన్యూ రిసీప్ అంటే రాబడి ఓకే రిసీప్ అంటే రాబడి తెలుగులో మీకు పుస్తకాల్లో రెవెన్యూ రాబడి అని ఇవ్వబడుతుంది పుస్తకాల్లో మీకు రెవెన్యూ రాబడి అని ఇవ్వబడుతుంది ఓకే మరి ఈ రెవెన్యూ రాబడి మీరు చూసినట్లయితే ఈ రెవెన్యూ రాబడి అనగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పన్నుల నుంచి వచ్చే ఆదాయం అసలు ఎంత సింపుల్గా ఉందో చూడు అసలు ఎంత చూడు ఇక ఇంత చూడు పన్నుల నుంచి ప్రభుత్వానికి ఏ ఆదాయం వచ్చినా దాన్ని మనం రెవెన్యూ ఆదాయము అని అంటాం సో రెవెన్యూ రెవెన్యూ రిసీప్ట్ అంటే మనం ఈ విధంగా కూడా వెళ్ళవచ్చు కదా మరి పన్నులో నుంచి వచ్చే ఆదాయం అన్నాం కదా కాబట్టి దాన్నే పన్ను ఆధారిత ఆదాయము లేదా ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ అని అంటాం ఓకే పన్ను ఆధారిత ఆదాయము లేదా ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ అని అంటాం దేని మనం రెవెన్యూ రిసిప్ట్ అని అంటాం ఓకే రెవెన్యూ రిసిప్ట్ ఉన్న ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ అన్న ఒక్కటే అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ అన్న ఒక్కటే సో ఇది రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ రిసిప్ట్స్ రెండు రకాలు ఓకే చాలా మంది రెడ్తో రాస్తే కనపడదంటారు అందుకని డబల్ ట్రిబుల్ రాస్తా చూడండి ఓకే ఇంక కనపడబోవటం ఏమి ఉండదు ఓకే రెవెన్యూ రిసీప్ట్స్ ఓకే మళ్ళీ వైట్ తీసుకుంటున్నాను అండి మళ్ళీ మీరు జస్ట్ ఒక డిమార్కేషన్ కోసం ఒక మల్టిపుల్ కలర్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది అందుకని మాత్రం ఉపయోగించాను మరో విధంగా అనుకోవద్దు ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ అంటే రెండు రకాలు కదండి ఇందానికి మనం మాట్లాడాం డిటి అంటే డిప్యూటీ తహసీల్దార్ కాదు డిటి అంటే డైరెక్ట్ ట్యాక్స్ ఇందాక నుంచి మనం మాట్లాడాం దాని నుంచి పూర్తిగా మనం ఆడుకున్నాం ఓకే డిటి ఐటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాదు ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ఓకే పరోక్ష తెలుగులో సన్నక్షరాలతో రాస్తున్నాం మళ్ళీ కనపడలేదు అన్నద్దు కానీ నోటితో పరోక్ష డిటి అంటే ప్రత్యక్ష ఓకే ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను డిటి అంటే ప్రత్యక్ష పన్ను ఐటీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్ను ఓకే అంటే రెవెన్యూ ఇన్కమ్ రెండు రకాలు ఒకటి డిటి డైరెక్ట్ ట్యాక్స్ రెండోది ఐటీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓకే ఇప్పుడు ఎందుకు ఇంత స్లోగా లైన్ బై లైన్ చెప్తున్నానంటే మరొకసారి చెప్తున్నా కొన్ని కొన్ని అంశాలు నేను ఫాస్ట్గా చెప్పిన నువ్వు క్యాచ్ చేయగలవు మరి నువ్వు ఎక్కడో ఒక మొబైల్ ముందో సిస్టమ్ ముందో కూర్చున్న నీకు ఎంతో నిదానంగా చెప్పే అంశాలు కొన్ని ఉంటాయి ఆ నిదానంగా చెప్పే అంశాలని ఒకటికి రెండు సార్లు చెప్తూ నాకు నేను వెరిఫై చేసుకుంటూ ఏంటి నీకు అర్థమవుతుందా నీకు రీచ్ అవుతుందా అనే విషయాన్ని వెరిఫై చేసుకుంటూ చెప్పాలి కాబట్టి కొంచెం నిదానంగా చెప్తున్నా కూల్గా అర్థం చేసుకోండి మీకు ఎండ్ ఆఫ్ ది మినిట్లో అర్థమవుతుంది ఎందుకు ఈయనెంత నిదానంగా చెప్పాడు దీన్ని ఎందుకు ఈ విషయంలో కొంచెం మనకు నిదానంగా డిస్కస్ చేయబడిందంటే మీకు అంతా అర్థమవుతున్నట్టే ఉంటుంది కానీ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది దాన్ని నీట్గా క్లియర్ చేస్తూ చూసుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను ఇంకా ప్రత్యక్ష పన్నుల గురించి మనం మాట్లాడాల్సిన పని లేదనుకుంటున్నాను బట్ అయినప్పటికీ ఏ మాట్లాడను కార్పొరేట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అదేవిధంగా మనకి వెల్త్ వెల్త్ ట్యాక్స్ అంటే సంపద మీద పన్ను అండి ఓకే ఒక వ్యక్తి యొక్క సంపద మీద పన్ను విధిస్తే దాన్ని వెల్త్ ట్యాక్స్ అంటాం కేజీ గోల్డ్ ఉందనుకో అది నీకు సంపద ఓకే మరి ఆ సంపద మీద ఏమేస్తాం సంపద పన్ను విధిస్తాం ఓకే అదేవిధంగా మనకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఓకే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటండి ఏదన్నా ఒక వస్తువుని కొని అమ్మేటప్పుడు నీకు ఏదన్నా గనక లాభం చేకూరితే ఏదన్నా ఒక వస్తువు కొని అమ్మినప్పుడు నీకు లాభం చేకూరితే దాని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం ఓకే మూలధన ఆదాయపు పన్ను తెలుగు మూలధన ఆదాయ పన్ను వెల్త్ ట్యాక్స్ అని చెప్పాను కదండి మీ దగ్గర కేజీ బంగారం ఉందంటే లేదా ఏదన్నా మంచి మంచి ఆభరణాలు ఉన్నట్లయితే వాటి మీద విధించే పన్ను వెల్త్ ట్యాక్స్ వెల్త్ ట్యాక్స్ నీ తెలుగులో సంపద పన్ను అంటాం ఓకే సంపద పన్ను అంటాం ఇక బహుమతి పన్ను అనేది కూడా ఉంటుంది అవసరం లేదు బట్ స్టిల్ బహుమతి పన్ను కూడా ఓకే మీకు ప్రత్యక్ష పనుల్లో భాగంగానే మనం మాట్లాడతాం ఓకే గిఫ్ట్ ట్యాక్స్ బహుమతి పన్ను అంటే గిఫ్ట్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే మనకు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ యొక్క ఆదాయం పైన కార్పొరేట్ కాదా కంపెనీలు వాటి యొక్క ఆదాయం పన్ను విధించే పన్ను కార్పొరేట్ ట్యాక్స్ సో ఈ విధంగా ప్రత్యక్ష పనులన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం మాట్లాడతాం ఈ విధంగా ప్రత్యక్ష పనులన్నీ కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష పనులన్నీ కూడా ఒక వ్యక్తి మీద విధించబడి అదే వ్యక్తి చేత కనుక వసూలు చేయబడితే దాన్ని ప్రత్యక్ష పన్ను అని అంటాం కాబట్టి అవన్నీ ఎందుకు రాశానంటే ఎగ్జామినేషన్ హాల్లో క్రింది వాటిల్లో ప్రత్యక్ష పన్ను కానిది ఏమిటి అని అడుగుతాడు అక్కడ తేడా పడతాం అందువల్ల వెల్త్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే రేపు పొద్దున నీకు అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా ఆన్సర్ చేయగలుగుతావు ఓకే ఇండైరెక్ట్ ట్యాక్స్ మనం మాట్లాడినట్లయితే ఇండైరెక్ట్ ట్యాక్స్ సారీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కను మనం మాట్లాడితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి ఒకటే ట్యాక్స్ అండి మనకు రకరకాల ట్యాక్స్ అన్ని రీప్లేస్ చేస్తూ ఒకటే ట్యాక్స్ విధానంకి వచ్చేసాం నాలుగైదు రకాల ట్యాక్సెస్ రీప్లేస్ చేస్తూ ఒకటే ట్యాక్స్ విధానంలోకి వచ్చేసాం ఆ ఒకటే ట్యాక్స్ విధానం ఏంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏంటిది ఇందాక ముందులా కాకుండా జిఎస్పి దాని గురించి ఎక్స్క్లూజివ్గా మనం ఆడుకున్నాం ఓకే దాని గురించి మనం ఎక్స్క్లూజివ్గా మనం ఆడుకున్నాం ఓకే ట్యాక్సెస్లో రెండు రకాలు ఒకటి ప్రత్యక్ష పన్ను ఓకే రెండోది పరోక్ష పన్ను రెండోది పరోక్ష ఒకటి ప్రత్యక్ష పన్ను రెండోది ఏంటి పరోక్ష పన్ను ఓకే ఇది జిఎస్ జిఎస్టి మరి ఇందాక మనం ఆడుకున్నాం జిఎస్టి ఏ పన్నుల స్థానంలో అడిగిన క్వశ్చన్లు చెప్తున్నాను జిఎస్టి ఏ పన్నుల స్థానంలో ప్రవేశపెట్టింది అంటే పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెట్టబడింది జిఎస్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పన్నుల యొక్క సరళీకరణ జిఎస్టి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్ జిఎస్టి అధికారంలోకి ఏ ఎవరి అధికారంలో వచ్చిందంటే ఎన్డీఏ జీఎస్టీ వచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే అరుణ్ జైట్లీ ఓకే అవన్నీ కూడా ఇట్లా మీరు నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలంటే ఆ విషయాన్ని చదివేటప్పుడే ఆ విషయానికి సంబంధించిన పాజిబిలిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి కాంపిటేటివ్ చదవటం వేరు ఎకాడమిక్స్కి చదవటం వేరు ఎకడమిక్స్లో ఎలా ఉంటుందంటే లైన్ బై లైన్ మనం థిరిటికల్గా రాస్తూ వెళ్తాం కథలు అల్లుతాం కథలల్లి పాస్ అవుతాం వన్ వీక్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు వన్ మంత్లో గైడ్లు చదివి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే కాంపిటేటివ్లో పాజిబిలిటీ క్వశ్చన్స్ నీ నీ కన్ను మొత్తం చదివేటప్పుడు నీ కన్ను మొత్తం దేని మీద ఉండాలంటే పాజిబిలిటీ క్వశ్చన్స్ ఏంటి ఓకే గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ని మాలాంటి ఫ్యాకల్టీస్ ఏం చేస్తుంటారంటే రిపీటెడ్గా చెప్తుంటారు అదే గుర్తు రిపీటెడ్గా క్వశ్చన్ చెబుతున్నామంటే గతంలో అడిగిందిరా బాబు ఆ క్వశ్చన్ అడిగింది కాబట్టి ఈసారి నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా అడుగుతారు మీరు చూసుకొని వెళ్ళండి అనేది మా యొక్క మెయిన్ అబ్జెక్టివ్ రెండోది ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ తక్కువ టైంలో ఉంది సార్ మరి తక్కువ టైంలో మనం ఏ బుక్ రిఫర్ చేయాలి మరి ఎకానమీకి ఏదో మరి తాళపత్ర గ్రంథాల నుంచి ఒక షార్ట్ నోట్లో ఉన్నంత వరకు ఉన్నాయి ఓకే ఒక షార్ట్ ఫిలిం దగ్గర నుంచి ఒక అది లాగా నాటికల్ నాటికల్గా ఉన్న బుక్కులు కూడా ఉన్నాయి నేనేమంటానంటే మనం ఏదైనా ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలంటే ఎంచుకునే బుక్ చాలా ఇంపార్టెంట్ ఎంచుకునే బుక్ ఆధారంగానే మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి లూసెంట్ అనే పుస్తకాన్ని మీరు ఓకే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది లూసెంట్ అనే పుస్తకం ఆ లూసెంట్ అనే పుస్తకాన్ని చదువుకోండి తెలుగు మీడియం అయితే కనుక హైటెక్ విజయ రహస్యం అనే బుక్ వస్తుంది అది చదువుకోండి అందులో పాయింట్ బై పాయింట్ ఇవ్వబడుతుంది లేదు మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉంది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ని కూడా రిఫర్ చేసుకోండి రిఫర్ చేసుకొని మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ని కూడా బాగా చక్కగా చదువుకున్నట్లయితే దాని నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మళ్ళీ చదువుకునేటప్పుడు ఏం చేయాలంటే ప్రస్తుత అంశాలని మేళవిస్తూ చదువుకోండి ప్రస్తుత అంశాలని మేళవిస్తూ చదువుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో నీకు చక్కటి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఎగ్జామినేషన్ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే నీకు క్వశ్చన్లు అడుగుతాడు కానీ కాంటెంపరీ అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఎందుకంటే ప్రతి అంశంలో కూడా కొంతవరకు కరెంట్ ఈవెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి పాలిటీలో కానీ జోగ్రఫీలో కానీ ఎకానమీలో కానీ అంటే లేటెస్ట్ అంశాలు యాడ్ అవుతూ ఉంటాయి అలా యాడ్ అవుతున్న లేటెస్ట్ అంశాలను నువ్వు చూసుకుంటూ వెళ్ళినప్పుడే నువ్వు సక్సెస్ సాధిస్తావు లేదంటే ఏమవుతుందంటే కాలానుకూలంగా నువ్వు వెనకబడిపోతావు కాబట్టి ఇక కొన్ని ఆప్షన్ గుర్తుంచుకోండి లూసెంట్ బుక్ అని చదువుకోండి లేదు ఇంకోటి మన ఇన్స్టిట్యూట్ బుక్ అని చదువుకోండి తెలుగు మీడియంలో హైటెక్ విజయరాశిని చదువుకోండి ఈ బుక్స్ చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే తక్కువ సమయంలో చదువుకునే పాసిబిలిటీ పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి ఎకానమీలో పెద్ద పెద్ద పుస్తకాలు మిశ్రా అండ్ పూరి ఉంది లేదంటే దత్ అండ్ సుందరం ఉంది ఇవన్నీ కూడా మీ ఎగ్జామ్కి సూటబుల్ కావు ఉమా కపిలా ఉంది ఇవన్నీ మీ ఎగ్జామ్కి సూటబుల్ కాదు మీ ఎగ్జామ్కి ఏంటంటే తక్కువ మార్కులు తక్కువ సబ్జెక్టు ఎక్కువ ఎన్రిచింగ్గా ఉన్నదైతే ఎగ్జామినేషన్లో ఎక్కువ ఉపయోగపడుతుంది ఓకే సరి చూడండి జిఎస్టీ ఇదంతా ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ మరి ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ కాకుండా నాన్ ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ ఉంటుందండి నాన్ ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ ఉంటుంది ఓకే ఇది ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ ఇన్కమ్ రెండు రకాలు టోటల్ ఇన్కమ్ టోటల్ ఇన్కంలో ఒకటి మాట్లాడాం ఒకటి టోటల్ ఇన్కమ్లో ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ రెండోది వచ్చేసేసి రెండోది వచ్చేసేసి నాన్ ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ రెండోది వచ్చేసేసి నాన్ ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ ఓకే లొకేటెడ్ మళ్ళీ నాన్ ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ ఓకే అంటే సింపుల్ అండి పన్ను ఏతర ఆదాయం పన్ను ఏతర ఆదాయం తెలుగులో రాష్ట్రం చూడండి గుర్తుంచుకుని ఎప్పుడైనా ఉపయోగపడుతుంది పన్ను ఏతర ఆదాయం నాన్ ట్యాక్స్ బేస్డ్ అకౌంట్ ఏంటండి పన్ను ఏతర ఆదాయం ట్యాక్స్ బేస్డ్ అంటే ఏంటి పన్ను ఆధారిత ఆదాయం మరి పన్ను ఏతర ఆదాయము దాన్నే క్యాపిటల్ రిసీప్ట్ అని అంటాం దాన్నే క్యాపిటల్ రిసీప్ట్ అని అంటాం వెరీ గుడ్ అంటే క్యాపిటల్ ఓకే డోంట్ ఫర్గెట్ ఎన్ని ఒకటే పదాలండి మీకు కన్ఫ్యూజ్ చేస్తారు అందుకనే మీకు సపరేట్ సపరేట్గా రాసి ఒక చక్కని విధానం ఎందుకు ఇవ్వబడుతుంది ఎన్ని ఒకటే పదాలు కానీ ఎగ్జామినేషన్లో ఏమవుతాయంటే ఈ పదాలు మీకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా మారిపోతాయి సో బై దట్ వే క్యాపిటల్ రిసీప్ట్స్ క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే ఏంటంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే ఆదాయం ప్రభుత్వం ఓఎన్జీసీ అనే కంపెనీ ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీ మరి ఓఎన్జీసీ కంపెనీ నుంచి వచ్చే ఆదాయం పన్ను ద్వారా వచ్చిన ఆదాయమా కాదు ప్రభుత్వం పెట్టుబడి పెట్టటం వల్ల వచ్చిన ఆదాయం దట్ ఇన్కమ్ ఈస్ జనరేటింగ్ బికాస్ ఆఫ్ పుటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇట్ సో క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ ట్యాక్స్ బేస్డ్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ రిసీప్ట్స్ సో క్యాపిటల్ రిసీప్ట్స్లో మనం మాట్లాడినట్లయితే కంపెనీ ప్రాఫిట్స్ తెలుగు వైట్ మార్క్లో పేసామండి కంపెనీ ప్రాఫిట్ ప్రభుత్వ కంపెనీల ఆదాయము కంపెనీ బ్రాకెట్లో గవర్నమెంట్ ఓకే ప్రభుత్వ కంపెనీల నుంచి వచ్చే ఆదాయం అలా కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందండి కొన్ని స్థలాలను కానీ కొన్ని అంశాలను కానీ ప్రభుత్వం రెంట్కి కానీ రెంట్కి కానీ లీజుకి కానీ ఇస్తుంది ప్రభుత్వము కొన్ని బిల్డింగ్లు కానీ ప్రభుత్వము కొన్ని అంశాలను కానీ రెంట్కి కానీ లీజుకి కానీ ఇస్తుంది అంతే కదండి అదేవిధంగా అదేవిధంగా మనకు చలానాస్ కానీ పెనాలిటీస్ పెనాలిటీస్ కానీ ఓకే ఇతరత్ర అంశాలు కూడా క్యాపిటల్ రిసిప్ట్స్లోకి వస్తాయి ఓకే సో అదే ప్రభుత్వము ఎవరికన్నా ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తే ప్రభుత్వానికి వడ్డీ వస్తుంది ఓకే ప్రభుత్వానికి ఏదన్నా ఇంట్రెస్ట్కి డబ్బులు వస్తే ప్రభుత్వానికి వడ్డీ వస్తుంది అది కూడా ఏ రిసిప్ట్ క్యాపిటల్ రిసిప్ట్ అది కూడా ఏ క్యాపిటల్ రిసిప్ట్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాపిటల్ రిసిప్ట్స్ ప్రభుత్వానికి వచ్చే టోటల్ ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రభుత్వానికి వచ్చే టోటల్ ఇన్కమ్ రెండు రకాలు రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ చూడండి రెవెన్యూ ఇన్కమ్ అంటే ఈ రెండింటిని కలిపితే టోటల్ ఇన్కమ్ అంటే రాసుకో చూడు టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు రెవెన్యూ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్ రెండింటిని కలిపితే మనము టోటల్ ఇన్కమ్ అని అంటాము ఓకే అలా కాకుండా కమ్ టు టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్ మనం మాట్లాడినట్లయితే రెండు రకాలు ఒకటి రెవెన్యూ వ్యయం ఒకటి రెవెన్యూ వ్యయం ఓకే రెండోది మూలధన వ్యయం ఓకే సార్ తెలుగులో రాస్తున్నారు అని అడగొద్దు ఇంగ్లీష్లో కూడా కింద రాస్తున్నాను చూడమ్మా రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓకే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓకే ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ రెవెన్యూ వేయము అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మూలధన వేయము అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓకే మరి ఇప్పుడు మనం ఏదైనా ఒక ఖర్చు చేసినప్పుడు మనము ఏదైనా ఒక ఖర్చు చేసినప్పుడు ప్రభుత్వానికి తిరిగి ఆదాయం రూపంలో ఏమీ సమకూరనట్లయితే మనం ప్రభుత్వానికి ఏదైనా ఖర్చు చేసినప్పుడు ప్రభుత్వానికి తిరిగి ఆదాయం రూపంలో ఏమీ సమకూరనట్లయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉదాహరణకి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళి వచ్చావు ఫ్రెండ్స్తో సరదాగా తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది అంటే వస్తు రూపంలో నీకు ఏదన్నా తిరిగి అమరిందా అమర్లా అదే వెయ్యి రూపాయలు పెట్టి ఒక వాచ్ కొనుక్కున్నాం ఈ వాచ్ నీకు టైం చూపిస్తుంది ఈ వాచ్ నీతో క్యారీ అవుతుంది వస్తు రూపంలో ఒక వస్తువు నీకు అమరింది అన్నా అంటే ఏంటది సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టును వెళ్ళినప్పుడు జరిగిన ఖర్చు ఏదైతే ఉందో అది రెవెన్యూ వ్యయం వస్తు రూపములో ఏదైతే అమరిందో అది మూలధన వ్యయం ఓకే చూడు ఒక లక్ష రూపాయలు పెట్టి భారతదేశం విహారయాత్రకి వెళ్ళావు టూర్కి వెళ్ళావు ఇంక తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది ఏం రాలే వస్తు రూపంలో చెప్తున్నాను నేను వస్తు రూపంలో ఏం రాలే అంటే ఏవే ఏవేమో రెవెన్యూ వ్యయం అదే మూలధన వ్యయం అంటే ఏంటి అదే నువ్వు లక్ష రూపాయలు పెట్టి బైక్ కొనుక్కున్నావు బైక్ నీకు వస్తు రూపంలో ఒక వస్తువు అమరిందా లేదా అంటే ఏ వేయమది మూలధన వేయము ప్రభుత్వం చేసే వేయము కూడా రెండు రకాలు ఒకటేంటి రెవెన్యూ వేయము రెండోది ఏంటి మూలధన వేయము రెవెన్యూ వేయము మూలధన వేము ఓకే అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓకే అభ్యర్థులు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు మరి రెవెన్యూ కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి మరొక పేరు ఉంది చూడండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని మనం నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని మనం నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని అంటాం అదే మూలధన ఎక్స్పెండిచర్ ఏమంటాం ప్లాన్ ఎక్స్పెండిచర్ ఓకే ఇజ్ క్లియర్ ఇంకో కొత్త పేరు పెట్టారు మన కన్ఫ్యూజ్ మనకు కన్ఫ్యూజ్ చేయట వాళ్ళ పని ఓకే ఇంకో కొత్త పేరు పెట్టారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇస్ కాల్డ్ సబ్సిడైజ్డ్ ఎక్స్పెండిచర్ సబ్సిడైజ్డ్ ఎక్స్పెండిచర్ ఇంకా అది ఏముందండి నాన్ సబ్సిడైజ్ ఎక్స్పెండిచర్ ఓకే ఇంకా చెప్పేదేముంది ఇక్కడ సబ్సిడైజ్డ్ నాన్ సబ్సిడైజ్డ్ నాన్ ప్లాన్ ప్లాను ఓకే సో టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఈ విధంగా ఓకే ఇంకా మళ్ళీ మార్కి మారుస్తాను ఓకే కలర్ మార్చంగానే కింద కామెంట్స్ పెట్టేస్తారు సార్ కనపడలేదని కానీ కొన్ని కొన్ని ఏంటంటే అది హైలైట్ కోసము డబ్బాల కోసం వాడాను తప్పితే మీకు ఎక్కడ కూడా మెయిన్ అక్షరాలన్నిటికి కూడా బయటే వాడాను ఓకే ఎనీహౌ మీతో ఈ విధంగా కామెంట్స్ రూపంలో ఒక ఫీలింగ్స్ని పంచుకోవటం కొత్తగా ఉంది ఏదైనా కామెంట్స్ రూపంలో ఏదైనా ఎంకరేజ్మెంట్ కామెంట్స్ కొడితే ఇంకా అందంగా ఉంటుంది సో బై దాట్ మీరు ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒక మంచిని చెప్పడానికి చాలా ఆలోచిస్తుంటారు కానీ చెడుని వేగంగా చెప్పేస్తారు ఓకే సని హౌ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది బట్ ఏదేమైనా మీకు అర్థం కావాలనే విధంగా చెప్పే విధంగా కొంచెం స్లోగా కొంచెం కానీ అప్పుడప్పుడు చుట్టుకలు లేస్తూ అప్పుడప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తూ చెప్తూ ఉంటాం ఓకే మా ఇంటెన్షన్ మొత్తం కూడా మీకు చక్కగా అర్థం కావాలని ఇంటెన్షన్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూడు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నువ్వు ఒకసారి బేరు చేసుకో మిగతా ఏ అయినా కానీ ఎక్కడైనా కానీ ఎకానమీని ఇంత అందంగా ఇంత నీట్గా నీకు అర్థమయ్యే లాంగ్వేజెస్లో ఎందుకంటే జిఎస్టీ తీసుకునేటప్పుడు కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను పన్నులు ఎలా ఏ విధంగా విధిస్తారనే దాని మీద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఓకే ఎగ్జాంప్లిఫై చేస్తూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే నీకు ఎక్కువ అర్థమయ్యే స్కోప్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే అర్థమైనప్పుడు నీకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది ఓకే సరే వాటర్ అవర్ ఇట్ మేబీ సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాట్లాడదాం జనరల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి బాగా బాగా ఇబ్బంది పెట్టే ఖర్చులు ప్రభుత్వానికి బాగా సతాయించే ఖర్చులు ఒక ఐదు ఉంటాయండి చూసుకోండి ఏంటంటే ప్రభుత్వము అనేది ఓకే ప్రజలకి మనం కొన్ని పథకాలు అందించాలి వాటిని మనం ఏమంటామంటే సబ్సిడీస్ అని అంటాం అంతే కదండి రాజకీయ నాయకులు గెలవాలి అంటే భారీగా సబ్సిడీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఓకే మరి సబ్సిడీలన్నీ ఏ ఎక్స్పెండిచర్ సబ్సిడీలన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓకే రెండు రూపాయలకే కిలో బియ్యం ఏడ ముప్పై రెండు రూపాయలకి ప్రభుత్వం కొని ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి అది దాదాపుగా ముప్పై ఐదు కిలోల వరకు ముప్పై ఐదు కిలోల వరకు బిలో లైన్ వారికి బియ్యం ఇస్తూ మరి ఎంత ఆర్థిక భారం పడుతుంది అదేవిధంగా రైతులు పంటలు పండించడానికి ఫెర్టిలైజర్స్ కొనలేరు కాబట్టి ఫెర్టిలైజర్స్ని ప్రభుత్వం తక్కువ ధరకి కొని సబ్సిడీ రేటుకి ఇస్తుంది అంటే మీనింగ్ ఏంటి చూడండి ఫుడ్ ఫెర్టిలైజర్ ఫ్యూయల్ సబ్సిడీస్లో మూడుని ఎఫ్ త్రీ ఎఫ్ టు సినిమా లాగా మనం ఎఫ్ త్రీ అనే యాక్రోనిం ప్రవేశపెట్టాం పెట్టాం ఎఫ్ త్రీ అంటే ఫుడ్ ఎఫ్ ఫస్ట్ ఎఫ్ అంటే ఫుడ్ సెకండ్ ఎఫ్ అంటే ఫ్యూయల్ ఇంధనం ఇంధనం థర్డ్ ఎఫ్ ఏంటంటే ఫెర్టిలైజర్ ఫుడ్ ఫ్యూయల్ ఫెర్టిలైజర్ ఈ మూడిటికి ప్రభుత్వం విపరీతమైన ఆర్థిక భారాన్ని మోస్తదండు ఎందుకంటే అందరికీ ఆహార ధాన్యాలు అందడం కోసం చెప్పాను అధిక ధరకే ఉన్న ఆహార ధాన్యాలను కొని ప్రభుత్వం తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తుంది అది భారం పడుతుందిగా రెండోది పెట్రోలు డీజిల్ ఎక్స్పెషల్ న్యాచురల్ గ్యాస్ మనము వాడే గ్యాస్ ఏదైతే ఉందో తెలుసు సిలిండర్ ఒకే ఆరు వందల రూపాయలు పెట్టి కొని లేదా ఎనిమిది వందల రూపాయలు తీసుకొని తర్వాత రెండు రూపాయలు సబ్సిడీ మనకి వేస్తాడు కదండి అది ఫ్యూయల్ మీద ఇంకా ఫెర్టిలైజర్స్ గురించి మరి రైతులు వాడే మరి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రేటుకి ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ఎఫ్ త్రీ గుర్తుంచుకోండి సబ్సిడీస్కి ఇంకా రెండు రూపాయల కిలో బియ్యం ఇంకా చాలా చాలా పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నీ కూడా భారం సబ్సిడీ వస్తుంది ఇక ఇది మీకు నచ్చకపోవచ్చు కానీ ఇది కూడా ఒక భాగమే శాలరీస్ పెన్షన్స్ ఓకే శాలరీస్ పెన్షన్స్ ప్రభుత్వంలో ప్రభుత్వము పనిచేయించుకున్నందుకు ప్రభుత్వము శాలరీస్ పెన్షన్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది శాలరీసు శాలరీస్ మీరు చాలా హెవీగా ఉంటాయి ఎట్లంటే రాష్ట్రపతికి నెలకు ఐదు లక్షలు ఇవ్వాలి ఉపరాష్ట్రపతికి నాలుగు లక్షలు ఇవ్వాలి ఏది ఇయర్ కాదు మంత్కి ఏది ఇవి కూడా సకల సదుపాయాలు కల్పిస్తూ సకల సదుపాయాలు అంటే ఏంటి గన్మెన్లు వాచ్మెన్లు టెలిఫోను ఈ బిల్లులు ఆ బిల్లులు విద్య పేపర్ అలవెన్సు ఆఫీస్ అలవెన్స్ అన్నీ ఇస్తూ ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వాలి ఎవరికి రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి నాలుగు లక్షలు ఇక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నుంచి జడ్జిలు ఉంటారు సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు ఆ తర్వాత కాగ్ ఉంటాడు అటర్నీ జనరల్ ఉంటాడు ఆ తర్వాత ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు సారీ ఎమ్మెల్యే సారీ ఎంపీలు వీళ్ళందరితో పాటుగా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్న వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాట్ నాట్ వాళ్ళందరికీ కూడా సాలరీస్ పే చేయాలా పెన్షన్స్ పే చేయాలా ఇవన్నీ ఖర్చులు ఉంటాయి మరి హండ్రెడ్ పర్సెంట్ శాలరీస్ అండ్ పెన్షన్స్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ థర్డ్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది ఎవరైనా చేసేది ఏమీ లేదు చూస్తూ ఉండటం అంటే దేశ భద్రతకి చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే డిఫెన్స్ ఎందుకంటే వీఆర్ ఆఫ్టర్ ఆల్ లయింగ్ విత్ బిట్వీన్ చైనా అండ్ పాకిస్తాన్ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఎనిమిది కంట్రీస్ మన పక్కనే ఉన్నాయి ఒకటి ఏంటంటే చైనా తెలుసు కదండి మిగతా పేపర్లు చూసినట్లయితే చైనా కవింపు చర్యలకు పాల్పడటం పాకిస్తాన్కి మనకు ఓకే వైరం ఉంటాం ఇవన్నీ కూడా మనకు స్టాండర్డ్ డిఫెన్స్ లేకపోతే మన కంట్రీ యొక్క సెక్యూరిటీని ప్రమాదకరంలో పడుతుంది కాబట్టి మీరు ఊహించని విధంగా అంటే ఒక సంవత్సరములో వచ్చే ఒక సంవత్సరంలో మొత్తము జనరేట్ అయ్యే ఇన్కమ్ దాదాపుగా ముప్పై లక్షల కోట్లు ఉంటే అందులో దాదాపుగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి దాదాపుగా మన డిఫెన్స్ మీద ఉపయోగిస్తాము డిఫెన్స్లో మనం నాలుగో స్థానంలో అత్యధికంగా డిఫెన్స్ మీద ఖర్చు పెట్టే దేశాలలో మన దేశం నాలుగో స్థానంలో ఉన్నది మీకు తెలుసు ఈ మధ్యకాలంలో మీరు పేపర్లో చూసినట్లయితే రాఫెల్ జెట్స్ వాటి యొక్క కాస్ట్ మీరు అంతా చదివింటారు కాబట్టి డిఫెన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ ఎలిమెంట్ ఫర్ ద కంట్రీ ఏ ఎక్స్పెండిచర్ డిఫెన్స్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ డిఫెన్స్ ఏ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆ తర్వాత మనం చూసినట్లయితే డిఫెన్స్ తర్వాత ఓకే డిఫెన్స్ తర్వాత మనం గమనించినట్లయితే మనకు అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ అండి ఇది ఇవన్నీ ఏదో విధంగా ఉపయోగపడుతున్నాయి ఇవి ప్రభుత్వము తను చేసిన అప్పులకి ప్రభుత్వం తను చేసిన అప్పులకి వడ్డీ పే చేయాలి అంటే ఇంట్రెస్ట్ నీట్ బి పేడ్ ఇంట్రెస్ట్ అంటే శ్రద్ధ కాదు ఇంట్రెస్ట్ అంటే వడ్డీ వడ్డీని పే చేయాల్సి ఉంటుంది వడ్డీ వడ్డీ అంటే ప్రభుత్వం అప్పులు చేస్తుంది ప్రభుత్వానికి చాలామంది అప్పులు ఇస్తారు ఎవరికంటే జనరల్గా ఎవరికన్నా అప్పులు ఇవ్వాలంటే జనాలు ఆలోచిస్తారు కానీ ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా నీ డబ్బు నీకు ఇచ్చేది కాబట్టి ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడానికి ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు వస్తాడు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న అప్పులకి దాదాపుగా తొంభై లక్షల కోట్లు ఉంటాయి తొంభై లక్షల కోట్లకు ఐదు లక్షల కోట్ల దాకా ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ వన్ అర్థర్ మోస్ట్ అంటే వచ్చే డబ్బులలో దాదాపుగా పదిహేడు శాతం గుర్తుంచుకోండి పదిహేడు శాతం అంటే వంద రూపాయలు మనకు మనకు ఆ ఇన్కమ్ వస్తే అందులో పదిహేడు రూపాయల వరకు మనం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అంటే ఎంత భారం ఉంటుందో చూపించుకోండి తొంభై చెప్పాను తొంభై లక్షల కోట్లకు పైన అప్పులు ఉంటాయి భారతదేశానికి భారతదేశానికి మరి దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి కదండి ఇంట్రెస్ట్ ఇస్ ద అనదర్ మోస్ట్ మరి ఇందాక మనం మాట్లాడాం ఫైనాన్స్ కమిషన్ మాట్లాడేటప్పుడు మాట్లాడాం ఏం చేయాలని చెప్పాను గ్రాంట్లు గ్రాంట్స్ టు ద స్టేట్స్ గ్రాంట్స్ టు ద స్టేట్స్ రాష్ట్రాలకి గ్రాంట్స్ ఇవ్వటం లేదా పన్నులలో రాష్ట్రాల వాటా పన్నులలో రాష్ట్రాల వాటా పన్నులలో రాష్ట్రాల వాటా ఇంట్రెస్ట్ డిఫెన్సు శాలరీసు సబ్సిడీసు అదర్స్ డిఫెన్సు శాలరీసు సబ్సిడీసు అదర్స్ ఓకే పన్నులలో వాటా సో ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయం ఒక దేశానికి ఉండే లేదా మన దేశంలో ఉండే రెవెన్యూ వ్యయం ఓకే సో అదేవిధంగా మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఉండవండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే రోడ్స్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఏ ఎక్స్పెండిచర్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ సారీ సారీ సార్ ఓకే ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ సో క్లియర్గా బోర్డు మీద చూడండి ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ ఏమిటివి ట్యాక్స్ బేస్డ్ నాన్ ట్యాక్స్ బేస్డ్ ఓకే ప్రభుత్వం చేసే ఎక్స్పెండిచర్స్ ఏంటి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఓకే ఊహించుకోండి ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందా నాన్ ప్లాండే ఎక్కువ ఉంటుంది ఓకే ఎందుకంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో నాన్ ప్లాంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాన్ ప్లాంట్ ఎక్స్పెండిచర్స్లో మనకు ప్రభుత్వము తప్పనిసరిగా చేయవలసిన ఖర్చులు ప్రభుత్వము రోజువారీగా తను రోజువారీగా చేయవలసిన ఖర్చులు ప్రభుత్వానికి తప్పనిసరిగా చేయవలసిన ఖర్చులన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్స్లో ఉంటాయి ఓకే అంటే జనరల్గా మొత్తము ఇన్కము ఎక్స్పెండిచర్ కనుక సమానంగా ఉన్నట్లయితే ఇన్కము ఎక్స్పెండిచర్ కనుక సమానంగా ఉన్నట్లయితే దాన్ని సంతులిత బడ్జెట్ అంటాం తెలుగులో కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది ఇంగ్లీష్లో ఈజీగా అర్థమైంది బ్యాలెన్స్డ్ బడ్జెట్ బ్యాలెన్స్డ్ ఆ పేర్లోనే ఉంది బ్యాలెన్స్ అయింది బ్యాలెన్స్డ్ బడ్జెట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆదాయము గనక వ్యయానికి సమానమైతే దానినే మనం ఏమంటాము అంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని అంటాము ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఓకే గుర్తుంచుకోండి అలా కాకుండా ఇన్కమ్ ఇన్కమ్ తక్కువ ఉంది ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది ఇన్కమ్ తక్కువ ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దానిని మనం ఏమంటామో తెలుసా సర్ప్లస్ బడ్జెట్ ఓకే ఇక్కడ రాసినటువంటి ఐ ఐ ఏంటి ఇన్కమ్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే సర్ప్లస్ సర్ప్లస్ బడ్జెట్ని తెలుగులో మిగులు బడ్జెట్ అని అంటాం సర్ప్లస్ బడ్జెట్ తెలుగులో ఏమంటామంటే మిగులు బడ్జెట్ ఓకే అంటే ఇన్కమ్ ఏమో ఎక్కువ ఉంది ఎక్స్పెండిచర్ ఏమో తక్కువ ఉంది ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే దాన్ని మనం సర్ప్లస్ బడ్జెట్ అని అంటాం దాన్ని ఏమంటామంటే మనం సర్ప్లస్ బడ్జెట్ ఓకే అండ్ హోప్ అండర్స్టాండ్ నేను ఇంకా చెప్పాలంటే అలా కాకుండా ఇన్కమ్ తక్కువ ఉందండి ఇన్కమ్ చాలా తక్కువ ఉంది బడాయోడు ఇన్కమ్ తక్కువ ఉన్న ఎక్స్పెండిచర్ ఎక్కువ చూసుకుంటున్నాడు ఇన్కమ్ తక్కువ ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ బడ్జెట్ ఓకే బడ్జెట్లు మూడు రకాలు బడ్జెట్లు మూడు రకాలు ఒకటి ఒకటి బ్యాలెన్స్డ్ బడ్జెట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ ఇన్కమ్ టోటల్ ఎక్స్పెండిచర్కి సమానం అయితే దాన్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాం ఓకే అన్లైక్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది ఎక్స్పెండిచర్ ఏమో తక్కువగా ఉంది కోట్ల రూపాయల ఆదాయం ఉంది పదులు పది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా ఓ బాధపడిపోతున్నాడు మరి అంత అంత ఆదాయం ఉన్నా ఖర్చు పెట్టడానికి బాధపడుతున్నాడు అంటే అంటే పిస్నారడు ఏంటాడు పిస్నారెడ్డి బడ్జెట్ ఏ బడ్జెట్ అంటే పిసినారుడు బడ్జెట్ సర్ప్లస్ బడ్జెట్ ఎంత ఆదాయం ఉన్నా వాడు ఖర్చు పెట్టి సావాడు అంటే సర్ప్లస్ బడ్జెట్ అదే మనకి కొంతమంది ఆదాయంతో సంబంధం లేదు విపరీతంగా ఖర్చు పెట్టే పనిలో ఉంటారు ఓకే అంటే ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అని అంటాం ఓకే మీ కుటుంబాలు చాలా వరకు మీకు కళ్ళ ముందు కనపడే కుటుంబాలు కూడా మూడు రకాలైన కుటుంబాలు ఒకటి డెఫిసిట్ కుటుంబం అర్థమైంది ఆదాయం తక్కువ ఉంటుంది ఖర్చు ఏమో ఎక్కువ ఉంటుంది రెండోది సర్ప్లస్ కుటుంబం ఆదాయం ఏమో ఎక్కువ ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుంది మూడోది బ్యాలెన్స్డ్ కుటుంబం ఓకే ఎంత అయితే ఆదాయం ఉందో దానికి తగ్గట్టుగా ఖర్చులు వేసుకొని ఖర్చు పెట్టుకోవడం కానీ వినడానికి వింత సులభంగా ఉన్నాయి కానీ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అసాధ్యము బ్యాలెన్స్డ్ బడ్జెట్ తయారు చేసుకోవటం అసాధ్యం ఎందుకు అసాధ్యం అంటే జనరల్గా ఎంత అయితే ఖర్చులు ఉన్నాయో అంతే ఎక్స్పెండిచర్ ఉండటట్టు ప్లాన్ చేయడం అనేది చాలా చాలా కష్టం సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు చూడండి మనం మాట్లాడుతాం ఇక్కడ మనం చూసినట్లయితే డెఫిసిట్ నెంబర్ వన్ రెవెన్యూ డెఫిసిట్ మరొకసారి చెప్తున్నా రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ లోటు అంటే మీరు ఈజీగా ఎల్లో ఈ కలర్ తీసుకుందాం ఓకే ఈజీగా రెవెన్యూ లోటు అంటే చూడండి మీకు ఈ మార్క్ చూపిస్తున్నా ఈ మార్క్ చూపిస్తున్నా ఓకే రెవెన్యూ ఇన్కమ్ ఇదంతా ఏంటంటే రెవెన్యూ ఇన్కమ్ ఓకే ఇక్కడ రాశాం రెవెన్యూ రిసీప్ట్ ఓకే రెవెన్యూ ఇన్కంలో నుంచి రెవెన్యూ ఇన్కమ్ లో నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తే రెవెన్యూ ఇన్కమ్ లో నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తే నీట్గా మార్క్ చేసి చూపిస్తున్నా మార్క్ చేసి చూపిస్తున్నా ఇదంతా ఏంటండి ఇది రెవెన్యూ ఇన్కమ్ ఓకే ఇదంతా రెవెన్యూ ఇన్కమ్ ఇదంతా ఏంటండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓకే రెవెన్యూ ఇన్కంలో నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తే రెవెన్యూ ఇన్కమ్ లో నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తే వచ్చేదే రెవెన్యూ డెఫిసిట్ రెవెన్యూ లోటు దాన్నే మనం రెవెన్యూ లోటు రెవెన్యూ డెఫిసిట్ లో నుంచి రెవెన్యూ రిసీప్ట్స్ తీసారి రెవెన్యూ ఇన్కమ్ లో నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేస్తే రెవెన్యూ లోటు ఓకే ఎగ్జామినేషన్ అడుగుతాడు రెవెన్యూ లోటు అనగానేమి రెవెన్యూ లోటు అనగా రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓకే రెవెన్యూ నెక్స్ట్ ఇక్కడ మనకి చూసినట్లయితే క్యాపిటల్ డెఫిసిట్ క్యాపిటల్ డెఫిసిట్లో మళ్ళీ కలర్ మార్చు చూసుకోండి కలర్ నీకు ఈజీ అర్థమైపోతుంది ఓకే క్యాపిటల్ డెఫిసిట్లో చూడండి ఇది క్యాపిటల్ ఇన్కమ్ ఓకే ఒకటి రెండు మూడు సార్లు గీస్తున్నా చూడండి క్యాపిటల్ ఇన్కమ్ ఇది క్యాపిటల్ ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కంలో నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసేస్తే క్యాపిటల్ ఇన్కంలో నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసేస్తే వచ్చేదే క్యాపిటల్ డెఫిసిట్ ఓకే క్యాపిటల్ డెఫిసిట్ అంటే చూడండి మొత్తము డెఫిసిట్లు మూడు ఒకటి రెవెన్యూ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెండోది క్యాపిటల్ డెఫిసిట్ క్యాపిటల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇన్కమ్ మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓకే తర్వాత బడ్జెట్ డెఫిసిట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ డెఫిసిట్ బడ్జెట్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ బడ్జెట్ డెఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టోటల్ ఇన్కమ్ అండి టోటల్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే టోటల్ ఇన్కమ్కి టోటల్ ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్న తేడాన్ని ఏమంటామంటే మనము బడ్జెట్ డెఫిసిట్ అని అంటాం ఓకే చూడండి ఇది నీట్గా మీకు రాస్తాను ఓకే ఎవరన్నా సార్ అక్కడే రాయటం వల్ల మాకు గా ఉంది మీరు నీట్గా ఒక పక్కన రాయడం అంటారు తర్వాత మీ ఫీలింగ్స్ నాకు బాగా అర్థమవుతాయి ఓకే ఎందుకంటే ఎన్నో క్లాసులు చెప్పుకుంటాం కాబట్టి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేది ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే గెస్ట్ చేయగలం ఒక టెన్ పర్సెంట్ గెస్ట్ చేయలేకపోయినా చూడండి రెవెన్యూ రెవెన్యూ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే రెవెన్యూ రెవెన్యూ ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓకేనమ్మా ఇంకేం డౌట్ లేదు ఇందాక అక్కడ పిక్చర్ ద్వారా రిప్రజెంట్ చేసి చూపించాను ఓకే ఇప్పుడు పిక్చర్ ద్వారా రిప్రజెంట్ చేసి చూపించాను ఇప్పుడు సపరేట్ గా రాసి చూపించాను రెవెన్యూ డెఫిసిట్ ఇస్ ఈక్వల్ టు రెవెన్యూ ఇన్కమ్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఇన్కమ్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రెవెన్యూ డెఫిసిట్ అని అంటారు ఓకే సో ఇక్కడ ఒక ఒకదాంట్లో నుంచి ఇంకో దాన్ని తీసేస్తే ఒకదాంట్లో నుంచి ఇంకో దాన్ని తీసేస్తే నీకు గనక ప్లస్ వస్తే డెఫిసిట్ అండి సారీ మైనస్ వస్తే డెఫిసిట్ ప్లస్ వస్తే సర్ప్లస్ సర్ ప్లస్ ఓకే సరే చూడండి క్యాపిటల్ డెఫిసిట్ డెసిట్ ఓకే ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇన్కమ్ మైనస్ క్యాపిటల్ ఇన్కమ్ మైనస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇజ్ ఇట్ క్లియర్ సింపుల్ ఇందాక మీకు రౌండ్ రౌండ్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉపయోగించి చెప్పిందే ఇప్పుడు సింప్లిఫై చేసి చెప్తున్నాను నథింగ్ ఈజ్ మోర్ టిపికల్ ఓకే తర్వాత బడ్జెట్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఓకే మొత్తము ఆదాయము మొత్తం వ్యయంలో నుంచి తీసేస్తే వచ్చేదే బడ్జెట్ డెఫిసిట్ ఎగ్జామినేషన్లో ఇది చాలాసార్లు అడిగింది ఓకే బడ్జెట్ డెఫిసిట్ ఓకే సో ఈ విధంగా మొత్తం మూడు డెఫిసిట్సు ఎగ్జామినేషన్లో నీకు ఉపయోగపడతాయి ఓకే ఇక బడ్జెట్లో మీరు మాట్లాడినట్లయితే కొన్ని విషయాలు మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది బడ్జెట్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి పేరు ఏంటి అని అంటాడు షణ్ముగం శెట్టి ఓకే బడ్జెట్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే షణ్ముగం శెట్టి ఓకే అదే బడ్జెట్ని బ్రిటిష్ వారి కాలంలో మొదటిసారిగా పెట్టిన వ్యక్తి పెట్టింది విల్సన్ రాజ్యాంగాన్ని రచించిన తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి ఓకే జాన్ మథాయి గుర్తుంచుకోండి ఎన్ని కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోవాల్సింది స్వతంత్రం తరువాత బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి ఎవరంటే షణ్ముగం శెట్టి అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అడుగుతాడు మొరార్జీ దేశాయ్ టెన్ టైమ్స్ రెండవ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటాడు సెకండ్ సారీ సెకండ్ రెండవ అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే చిదంబరం నైన్ టైమ్స్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తొలి మహిళ ప్రధానమంత్రిగా ఉండి తొలి మహిళ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా కాకుండా ఉండి తొలి మహిళ నిర్మలా సీతారామన్ రెండవ మహిళ నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళ అంటే ఇందిరాగాంధీ అండి బడ్జెట్ని ప్రవేశపెట్టిన రెండవ మహిళ అంటే నిర్మలా సీతారామన్ ఓకే మరి బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు బడ్జెట్ని మనం ఫస్ట్ ఫిబ్రవరిలో ప్రవేశపెడతాం ఈ బడ్జెట్లో మనకు గతములో కేటాయించిన కేటాయింపులన్నీ జీరో అనుకొని ఇప్పుడు గత సంవత్సరం ఎంతో కొంత కేటాయించింటాం కదా ఆ రంగానికి గతములో కేటాయించిన కేటాయింపులని జీరో అనుకుంటూ ప్రస్తుతం కొత్తగా కేటాయించడాన్ని మనం జీరో బేస్డ్ బడ్జెట్ అని అంటాం ఓకే జీరో బేస్డ్ బడ్జెట్ అంటే గతంలో కేటాయించిన కేటాయింపులని కూడా జీరో అనుకుంటూ ప్రస్తుతం కొత్తగా కేటాయించడాన్ని మనం జీరో బేస్డ్ బడ్జెట్ అని అంటాము ఎన్ని సింపుల్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అడుగుతారు బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధానమంత్రి లాల్ నెహ్రూ ఓకే బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరాగాంధీ బడ్జెట్ని తొలిసారిగా స్వతంత్రచన ప్రవేశపెట్టింది షణ్ముగం శెట్టి వీటన్నిటినీ కూడా ఎగ్జామినేషన్లో చూడు చూసుకుని వెళ్ళండి ఇవి క్లాస్ విన్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న మన క్లాస్ బుక్ కానీ లేదా మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న మెటీరియల్లో కానీ పన్ను పన్ను విధానం అనే దాన్ని తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ఎక్కడా కూడా ఆగి చదవడానికి ప్రయత్నించొద్దు మీకు ఎగ్జామినేషన్లో ఏ ఏ పాయింట్స్ వస్తాయి అవన్నీ కూడా ఈ క్లాస్లో కవర్ చేయబడ్డాయి ఈ క్లాస్లో ఏదైనా పాయింట్ కవర్ చేయలేదంటే అది మీకు అనింపార్టెంట్ అనేది కవర్ చేయకుండా ఉంటాం అందువల్ల అవన్నీ కూడా స్ట్రైట్గా మీరు అండర్లైన్ చేసుకుంటూ హిట్ చేసుకుంటూ హిట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్